హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చేంజ్ లాక్ ఛానల్. ఇప్పుడు చూసారు కదా బోర్డ్ డెకరేషన్, దాంట్లో ఉన్న ట్రీ ఎలా రెడీ చేయాలో, క్రిస్మస్ ట్రీ, అది నేను మీకు ఈరోజు చూపిస్తాను. నెక్స్ట్ క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అది కూడా చూద్దరు. కానీ ఆ క్రిస్మస్ ట్రీ చేయడానికండి, ఫస్ట్ ఇలా గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని మెజర్మెంట్ ప్రకారంగా లైన్స్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ చాలా ఎక్కువ పడతాయండి, ఎక్కువగా పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్నోమ్యాన్ ఎలా చేసాం అది కూడా నేను మీకు చూపించాను కదా, అండ్ లాలీపాప్స్ బోర్డు మీద ఉన్నారు చూసారు కదా, ఇవన్నీ నేను టీచర్స్ కలిపి చేసామండి. ఇవ్వండి, ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ తీసుకొని ఇలాగ గమ్ పెట్టి అంటించుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా. ఈ వర్క్లో మా ఫిఫ్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ కూడా బాగా హెల్ప్ చేశారు. ఈ విధంగా ఇంకా పీసెస్ పడతాయండి, ఇంకా అలాగా ఒక్కళ్ళు కట్ చేస్తున్నారు, ఒకళ్ళు అంటిస్తున్నారు. నెక్స్ట్ వైట్ చార్ట్ పేపర్ తీసుకొని ఒక ట్రీ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేక మనం కట్ చేసిన పీసెస్ని ఇలా ఫోల్డ్ చేసి అలాగా టూ కలర్స్ తీసుకున్నాము, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. ఆల్టర్నేటివ్లో పెట్టేసుకోవాలి, లైట్ అండ్ గ్రీన్ పెట్టేసి ఇలాగ నేను గమ్తో స్టిక్ చేసుకోవాలి. ఇదిగోండి మొత్తం ఇలాగ ట్రీ షేప్లో. నెక్స్ట్ చిన్న చిన్న చమ్కీ పేపర్ ఉంటుంది కదా, అది రౌండ్ షేప్లో కట్ చేసి అది కూడా మిడిల్ మిడిల్లో పేస్ట్ చేశాను. ఈ విధంగా మొత్తం కవర్ చేసుకొని తర్వాత లాస్ట్లో స్టార్ పెడతామండి. అదేనండి, నెక్స్ట్ ఇక్కడ రియల్ క్రిస్మస్ ట్రీ తయారు చేస్తున్నా. ఇది సర్వే చెట్ అండి, మీకు తెలిసే ఉంటుంది. సర్వే చెట్ తీసుకొచ్చాను, దానికి బెల్స్, స్టార్స్, డ్రమ్స్ అన్నీను పెడుతున్నాం. చూడండి ఎంత పెద్దది ఉందో, నాకన్నా ఎత్తుగుందండి మొత్తం. చూడండి ఎంత పైకి తగులుతుందో. అది అయిపోయాక ఇక్కడ పిల్లలు శాంటా క్లాస్ మాస్క్ తయారు చేస్తున్నారు స్టూడెంట్స్. చూడండి ఎలా చేస్తున్నారు. ఎంత హ్యాపీగా, ఎంత యాక్టివ్గా చేస్తున్నారండి ఈ శాంతా క్లాస్ మాస్క్ అది. ఇలాగా మాస్క్లు అయితే రెడీ అయిపోయాయండి, చాలా మట్టు చేశారు. ఈ సెట్ అంతా నేను ఆల్రెడీ మీకు చూపించాను ఎలా చేసాం ఏంటని. ఇక్కడ బ్లాక్ చార్ట్ పేపర్ పెట్టి స్టార్స్ మూన్ అది కూడా పెట్టాము. ఈ ఫ్లవర్ అండ్ స్నో వరల్డ్ ఇవన్నీ నేను మీకు చూపించాను కదా ఎలా తయారు చేసాం. సో ఈరోజు అంతా డిస్ప్లే చేసామండి. ఎంత పెడితే చాలా మంచి లుక్ వచ్చిందండి, లైటింగ్స్ అవి పెట్టాము. ఫైనల్గా ఇది మొత్తం క్రిస్మస్ సెట్ అయితే అలా డిస్ప్లే చేసామండి. ఇక్కడ విజయ టీచర్ అన్ని ఇగోండి నేనే చేశాను అనుకుని ఆవిడ ముందుకు వస్తున్నారు. యాక్చువల్గా ఇగోండి ఈవిడ అనురాధ గారు ఈవిడ సజెషన్స్ ఇచ్చారు, ఈవిడ మేము హెల్ప్ చేస్తూ చేసాం. అక్కడ రండి ప్రే చేద్దామంటే దండాలు పెట్టేస్తున్నారండి. అంటే జీజస్కి ఎలా ప్రే చేయాలి మాకు తెలియదు కదండి. సో అంటే జోగా ఏదో సరదాగా అలా ఇలా అంటూ హ్యాపీగా, అంటే ఆ ఈవెంట్ని మాత్రం మేము ఎంజాయ్ చేస్తాం అండి. మేమే రెడీ చేస్తాం, మేమే ఎంజాయ్ చేసేసుకుంటాం. అంటే చాలా బాగా చేసామండి, మాలో మేము చాలా హ్యాపీగా పొంగిపోతుంటాం ఇంత బాగా వచ్చిందని, ఎంత బాగా చేసుకున్నామని. సో టీచర్స్ అందరూ హ్యాపీగా అన్నిట్లో పార్టిసిపేట్ చేసుకొని చక్కగా ఇదైతే కంప్లీట్ చేస్తాం. ఇతను స్కూల్ ప్రిన్సిపల్ సార్ అండి, ఇతను కూడా చాలా హెల్ప్ చేస్తారండి ఇలాంటి ఈవెంట్లు అప్పుడు ఎప్పుడైనా కూడా. నా వాళ్ళు అతను కూడా మంచి ఐడియాస్ అది ఇస్తుంటారు.
ఇక్కడ విజయ టీచర్ చూడండి అంతా షో చేసేస్తున్నాను, నేను అది చేశాను ఇది చేశానని, అవన్నీ చూపించుతాను నేను చేశాను. యాక్చువల్గా కొన్ని సారీ అండి, గిఫ్ట్ అండి, డమ్మీ గిఫ్ట్స్. అది దాన్ని ప్యాకింగ్ చేసి శాంటాక్లాస్ స్లెడ్జ్ మీద వేసాం. ఇక్కడ ఇంత అలా సెట్ అంతా రెడీ అయిపోయాక ఇంకా ఫోటోలకి అన్నిటికీ ఇతను, మా డైరెక్టర్ సార్ వంశీ సార్ ఇతను, అతను కూడా చాలా అప్రిషియేట్ చేశారండి, చాలా బాగా చేశారు, మీ హార్డ్ వర్క్ వల్ల చాలా మంచిగా చేశారని ఒక మాట అనేసరికి చాలా హ్యాపీ అనిపించిందండి.